పారిపోయిన గిన్నెలు. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్ని ఆశ్రమించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్యకు దగ్గరకు వెళ్ళి, మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు. అందుకు వరహాలయ్య 2 బంగారు నాణాలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే 2 బంగారు నాణాలు చెల్లించి గిన్నెను తీసుకుని వెళ్ళాడు. 2 రోజుల తర్వాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్లిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది అని చెప్పాడు. రామకృష్ణుడు ఎంత అమాయకుడా, వరహాలయ్య సంబరపడిపోయాడు. అతను ఎటువంటి వాడైతేనేమి, నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు. 6 రోజుల తర్వాత రామకృష్ణుడు తిరిగి వరహాలయ్య దగ్గరకు వెళ్ళాడు. రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను, నాకు కొన్ని గిన్నెలు కావాలి, ఇదివరకటిలాగా అదే చెల్లిస్తాను అన్నాడు. అందుకు వరహాలయ్య, కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు సంతోషంగా. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండి మీద వేసి రామకృష్ణుడు ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురు చూడసాగాడు వరహాలయ్య. 10 రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్య అతని ఇంటికి వెళ్ళి గిన్నెలను గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రే పారిపోయాయి అని చెప్పాడు. గిన్నెలు పారిపోవడం ఏమిటి, అంతా మోసం అంటూ అరిచాడు. వరహాలయ్య నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారు రామకృష్ణుని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరహాలయ్య గురించి కూడా వివరాలు సేకరించాడు. వరహాలయ్యతో, నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా అన్నాడు రాజు. వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికి రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి వరహాలయ్య నీతిగా జీవించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.